మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సప్త సముద్రాలు దాటినా కూడా సంసార సాగరం మాత్రం కన్నీటి చుక్క రాలకుండా దాటలేరు అనేది సామెత. కొంతవరకు అది నిజం కూడా. కుటుంబం కోసం, పిల్లల కోసం మరెన్నో సమస్యలు వచ్చినా వాటితో పోరాడి జీవితంలో గెలవాల్సిందే. ఈ క్రమంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ అంత సులభంగా డబ్బు సమస్యల నుండి బయటపడలేకపోతూ ఉంటారు. అలాగే ఆరోగ్యంగా కూడా ఉండలేకపోతూ ఉన్నారు. ఈ కష్టాల నుండి బయటపడడానికి వారి వారి నమ్మకాల ప్రకారం వారి వారి ఇష్ట దేవతలకు, కుల దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది పండితులను సంప్రదించి పూజలు చేస్తూ ఉంటారు. అయినా సరే కష్టాల నుండి బయటపడలేకపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరూ కూడా ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా అవి క్షణంలో పారిపోతాయి. సహజంగా ప్రతి ఇంట్లోనూ తులసి చెట్టు ఉంటుంది. ఆడవారు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం తులసికి పూజలు చేస్తూ ఉంటారు. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది తులసి. హిందూ సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తులసి లేని ఇల్లు కళ విహీనమని చెప్తూ ఉంటారు. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకాలన్నీ చూసినంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలలో తెలియజేయటం అయింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. తులసి చెట్టును నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి, నీళ్లు పొయ్యాలి, ప్రదక్షిణలు చేయాలి, నమస్కరించుకోవాలి. దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి, సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది, మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న ఇల్లు పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎలాంటి దుష్టశక్తులు పనిచేయవు. ఇంతకీ పరిహారం ఏమిటంటే, ఈ ఒక్క మంచి తిది రోజున యథావిధిగా ఉదయం తులసి చెట్టుకు పూజ చేశాక తులసి కోటలో ఉన్న మట్టిని కొద్దిగా తీసుకొని అరటి ఆకు మీద ఉంచి కొద్దిగా కుంకుమ, ఆవు నెయ్యి కలిపి ముద్దలాగా చేసి ఆకులోనే ఉంచి మడి చేయాలి. మరలా సాయంత్రం తీసి పూజ చేసుకున్నాక ఆ అరటి ఆకును తీసి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మొదట్లో పెట్టేయాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న అన్ని సమస్యలు, కష్టాలు, ఎటువంటి బాధలైనా సరే క్షణంలో తీరిపోతాయి. కావున మీరు కూడా తులసి చెట్టు దగ్గర ఉన్న ఈ మట్టితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఒక క్షణంలో మీ సమస్యలన్నీ తీరిపోతాయి, కోట్లకి అధిపతులవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.